అయితే ఏం నేర్చుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్ హౌ మచ్ యు లెర్న్ ఇన్ దిస్ లైఫ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ వాట్ యు లెర్న్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏం నేర్చుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎంత నేర్చుకున్నాం అనేది కాదు యాక్చువల్ వాట్ ఈస్ ఆర్ దట్ ఈ ఈరోజు మనం ఎలా తయారయ్యాం అంటే నేర్చుకుంటున్నాం గుడ్డెద్దు పడ్డట్టు ఏం నేర్చుకుంటున్నామో తెలియదు ఎందుకు నేర్చుకుంటామో తెలియదు నేర్చుకుంటున్నాం బట్ ఏం కావాలని ముందు మనం ఏం నేర్చుకోవాలనేది తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అందరికీ తెలుసు ఏ ఇంటర్వ్యూకి పోయినా ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో జరుగుతుందా తెలుగా ఇంగ్లీషే జరుగుతుంది రైట్ హైదరాబాద్కి వస్తారు పాప యూనివర్సిటీ ఎక్కడో విలేజ్ నుండి డబ్బులు తీసుకొని బ్యాగ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉంటారు ఫస్ట్ మార్నింగ్ సెషన్స్ ఈ సి ప్లస్ జాయిన్ అవుతాడు మధ్యాహ్నం టెస్టింగ్ టూల్స్ అంటాడు ఇంకోటి అంటాడు నాలుగైదు కోర్సులు జాయిన్ అవుతారు బట్ ఈ కోర్సులన్నీ ఏ భాషలో ఉంటాయి ఇంగ్లీష్ భాషలో అది మాత్రం రాదు అది రాకుండా పెద్ద పెద్ద పుస్తకాలు చంకనేసుకొని బిల్డప్ కూరంతా తిరిగితే రైట్ సబ్జెక్ట్ అర్థమవుతుందా అర్థం కాదు అందుకే ముందుగా ఏం నేర్చుకోవాలి అనేది తెలియాలి ఫస్ట్ యు హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ బికాజ్ ఎందుకు చెప్తున్నాను ఈ మాట తెలుగు అంటే నాకు చాలా ఇష్టం నో డౌట్ మాతృభాష మన అందరికీ వచ్చు గౌరవించాలి ఇంట్లో మా పిల్లలు కూడా నాన్న పిలుస్తారు డాడీ అని పిల్లవారు సో ఇం తెలుగు భాషకున్న గొప్పతనం తక్కువ కాదు కానీ ఈరోజు ఇంగ్లీష్ భాష ఎలా అంటే ఆరు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాల దాకా నువ్వు వేసే ప్రతి అడుగులో ఆంగ్ల భాష నీ జీవితంలో ఒక భా భాగం అయిపోయింది అవునా లేదా సో ఇట్ హ్యాస్ బికమ్ ఐ పార్ట్ అండ్ పాస్ ఆఫ్ ద లైఫ్ యూ కాంట్ మనం తెలుగు భాషను మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంగ్లీష్ పదాలు లేకుండా మాట్లాడలేని స్థితికి వచ్చేసాం అది మన జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది అలాంటి భాషను ముందు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది విద్యార్థులకి ఫస్ట్ అయితే ఇది నేర్చుకోవడానికి ఒక యాటిట్యూడ్ కావాలి అన్నాను యాటిట్యూడ్ మీన్స్ నేర్చుకునే గుణం ముందుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వెరీ ఇంపార్టెంట్ వెరీ ఫ్యూ థింగ్స్ అండి మీకు సార్ కోచింగ్కి వెళ్ళాలా ఇవన్నీ కాదండి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నాలుగు విషయాలు ఉండాలి ఒకటి నేర్చుకోవాలనే కోరిక ఉండాలి ఫస్ట్ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనే కోరిక ఉండాలి రెండవది నువ్వు రోజు మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి రోజు నువ్వు మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు చెప్పే ఒక మాస్టర్ ఉండాలి మూడు ఉండాలి నాలుగవది ఏంటంటే నువ్వు మాట్లాడితే అర్థమైనా అర్థం కాకపోయినా వినే నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడడానికి ముందుగా కావాల్సింది మాట్లాడాలనే కోరిక అయితే రెండవది మాట్లాడడానికి రోజు ఒక వేదిక అయితే మూడవది నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అని చెప్పేటువంటి ఒక మాస్టర్ ఉండాలి గైడెన్స్ నాలుగోది మీరు మాట్లాడింది అర్థమైనా కాకపోయినా విని ఎండింగ్లో ఇలా మీలాగా చప్పట్లు కొట్టే నలుగురు మిత్రులు ఉండాలి ఈ నాలుగు ఉంటే ఇంగ్లీష్ భాష సాధ్యం అవుతుంది అయితే దానికి ముందుగా ముందుగా మీ మీద మీకు ఒక నమ్మకం ఉండాలి బిలీఫ్ అంటారు యూనోవాల్ సో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు సార్ ఇరవై సంవత్సరాలుగా రాని భాష ఇప్పుడు వస్తుందా సార్ నలభై రోజుల్లో చెప్పండి నిజంగా వస్తుందా ఇరవై సంవత్సరాలుగా అనే భాష నలభై రోజుల్లో వస్తుందా సార్ చెప్పండి వస్తుందా వస్తుంది ఇరవై సంవత్సరాలుగా రాని గడ్డాలు మీసాలు ఇప్పుడు రావట్లే పది సంవత్సరాలుగా రాని గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు రావట్లే అవి వచ్చినప్పుడు ఇది కూడా వస్తుంది కాకపోతే వస్తుందని నువ్వు నమ్మాలి ఇఫ్ యువర్ మైండ్ కన్సీవ్స్ ఐడియా యువర్ హర్ట్ షుడ్ బిలీవ్ ఇట్ దెన్ ఓన్లీ యు కెన్ అచీవ్ ఇట్ బట్ యువర్ మైండ్ కన్సీవ్స్ ఐడియా యువర్ హర్ట్ షుడ్ బిలీవ్ ఇట్ దెన్ ఓన్లీ యు కెన్ అచీవ్ నీ మైండ్లో ఏదైనా చెప్తే అది మనసు నమ్మాలి నమ్మినప్పుడే నువ్వు చేయగలవు వస్తుందా లేదా డౌట్ఫుల్గా డౌట్ఫుల్గా చేస్తే ఏమీ రాదు ఆర్టీసీ బస్ స్టాప్లో ఉన్నావు బస్సు వచ్చింది రాగానే బస్సుని చూడాలి అమ్మయ్య బస్సు వచ్చింది ఇంటికి వెళ్ళిపోయినని హాయిగా వెళ్ళాలి బస్సులో కూర్చోవాలి డ్రైవర్ని చూసి హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి అంతేగాని బస్ ఎక్కిన తర్వాత నీకు నమ్మకం లేదు డ్రైవర్ మీద ఈ డ్రైవర్ సరిగా తోలుతాడా లేదా నువ్వు డౌట్ డౌట్గా చూసావనుకో కెన్ యూ ఎంజాయ్ ద జర్నీ యూ కాంట్ ఎంజాయ్ ద జర్నీ